హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూ ఆలయాన్ని ఇండియాలోనే కాదు, ప్రపంచ నలుమూలల్లా నిర్మించారు. వాటిని నిర్మించేందుకు భారతీయ శిల్పుల్ని తీసుకెళ్లారు. వేల ఏళ్లుగా ఆ ఆలయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈ వీడియోలో బిగ్గెస్ట్ టెంపుల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ది అక్షర్ధామ్ టెంపుల్. ప్రపంచంలోని అతిపెద్ద ఆలయంగా ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయం నిలిచింది. ఇది 1000 ఎకరాల్లో విస్తరించి ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఇది ఎక్కింది. నెంబర్ 2, ఆంకోర్వాట్ టెంపుల్, కాంబోడియా. ప్రపంచంలో అతిపెద్ద ఆలయంగా కాంబోడియా ఆంకోర్వాట్ టెంపుల్ ప్రసిద్ధికెక్కింది. మేకోంగ్ నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏటా లక్షల మంది ఈ ఆలయాన్ని దర్శిస్తూ వస్తున్నారు. నెంబర్ 3, అన్నమలై టెంపుల్, తిరువన్నమలై, తమిళనాడు. తమిళనాడులోని అన్నమలై ఆలయం 1,171 చదరపు మీటర్లు విస్తరించి ఉంది. పరమేశ్వరుడు కొలువై ఉండే ఈ ఆలయంలో పంచభూతాల్లో అగ్నికి మూలంగా ఉండే త్రినేత్రుడు దర్శనమిస్తూ వస్తున్నాడు. ఇండియాలోని అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. బేలూర్ మత్, వెస్ట్ బెంగాల్. బెంగాల్లో స్వామి వివేకానంద హుగ్లీ నది ఒడ్డున బేలూర్ మఠం నిర్మించారు. ఇది 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిపై ఉండే శిల్పాకృతులతో ఇది కట్టిపడేస్తుంది. బృహదీశ్వర టెంపుల్, తంజావూర్. తమిళనాడులోని తంజావూర్లో బృహదీశ్వర ఆలయం 11వ శతాబ్దం నాటిది. ఇలాంటి ఆకృతిలోని మొదట ఆలయం ఇదే. గ్రానైట్ శిలలతో దీన్ని నిర్మించారు. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. పరమేశ్వరుడికి ప్రతిరూపమైన ఈ ఆలయంలో త్రినేత్రుడు భారీ శివలింగాకృతిలో దర్శనమిస్తూ ఉన్నాడు. నెంబర్ 6, జంబుకేశ్వర టెంపుల్, తమిళనాడు. తమిళనాడు తిరుచిరావుపల్లిలో జంబుకేశ్వర ఆలయాన్ని 2000 నుంచి 2300 కాలంలో చోళరాజులు నిర్మించారు. నెంబర్ 7, ఏకాంబేశ్వర్ టెంపుల్, కంచీపురం, తమిళనాడు. కంచీపురంలోని ఏకాంబేశ్వర్ ఆలయం పురాతనమైంది. 6వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు. పంచభూతాల్లో భూమికి ప్రతిరూపంగా ఈ ఆలయం ఉంది. నెంబర్ 8, స్వామి నెలయాపర్ టెంపుల్. నెలయాపర్ స్వామి కరుణించే ఈ ఆలయం 71,000 చదరపు మీటర్లు విస్తరించి ఉంది. భారత్లోని పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 9, తిలై నటరాజ్ టెంపుల్, చిదంబరం. తమిళనాడులోని చిదంబరంలో తిలై నటరాజ్ ఆలయంలో పరమశివుడు కొలువై ఉన్నాడు. ఇది 1,06,000 చదరపు మీటర్లు విస్తరించి ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో పురాతన ఆలయాల్లో ఒకటిగా నిలిచింది. ఇవ్వండి ప్రపంచంలోనే 9 పెద్ద దేవాలయాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్.